धोरी में। मैं स्कूल में दिल्ली में और बैंगलोर हर जगह देखा हूँ बच्चे खेल रहे हैं, आगे आ रहे हैं, पर बहुत अच्छा लगा कि यहाँ के लोग भी आगे आएंगे, पढ़ाना जैसे यंग टैलेंट जो है बच्चों को इंस्पायर करेंगे। इंशाल्लाह नेशनल इंटरनेशनल लेवल पे हमारे बच्चे धोनी के जाएंगे आगे और प्राइज जीत के आएंगे। बहुत मुबारकबाद आप लोगों को, ऑल द बेस्ट। అక్కడ ఇలా వీచేసిన పెద్దలందరికీ నమస్కారాలు. ముందుగా అథ్లెట్ జోన్ ఓపెన్ చేసిన వారందరికీ ఈ దానికి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గతంలో ఆదోన్లో మన ఆర్ట్స్ కాలేజీలోనే మనం ఎక్కువగా గేమ్స్ కానీ ఫుట్బాల్ టోర్నమెంట్లు కానీ ఎప్పుడు అక్కడ జరిగేవి, అది కాకుండా మున్సిపల్ గ్రౌండ్లో కూడా. రీసెంట్ టైంలో ఈసీ అకాడమీ అని క్రికెట్ కోచింగ్ సెంటర్ కూడా ఓపెన్ చేసేది. అదేవిధంగా తర్వాత షటిల్ కూడా ఇక్కడ రీసెంట్గా ఓపెన్ చేసినారు, రావుల్స్ అకాడమీ అని. రాహుల్ అకాడమీ అని అక్కడ కూడా ఒకటి ఓపెన్ చేశారు. అదేవిధంగా టెన్నిస్ స్పోర్ట్స్ని కూడా వీళ్ళు అథ్లెట్స్ మీ పేరన్న కలందర్ వాళ్ళు కూడా దీన్ని తీసుకురావడం ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే ఆదోన్లో స్పోర్ట్స్కి విపరీతమైన ఇంట్రెస్ట్ చూపిస్తారు జనాలు కూడా. ఒకరు ఏదో ఒక పిల్లవాడు దాన్ని కావాలనుకోవడం, దాన్ని ఆడాలనుకోవడం కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఫుట్బాల్కి బాగా క్రేజ్ ఉంది, క్రికెట్కి బాగా క్రేజ్ ఉంది. గతంలో కొన్ని టోర్నమెంట్లు కూడా, ఈ షటిల్ టోర్నమెంట్లు కూడా జరిగినాయి. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ అథ్లెట్ జోన్ కూడా అభివృద్ధి చెంది చాలామంది ట్రైనింగ్కి వచ్చి ఇక్కడ కూడా మరింత అభివృద్ధి చెందే విధంగా పిల్లల్ని స్పోర్ట్స్ వైపు నడిపించే విధంగా కూడా ఇక్కడ కొన్ని టోర్నమెంట్లు కండక్ట్ చేసి, అదేవిధంగా మన టెన్నిస్ ప్లేయర్ అయిన ఫరానా పాప కూడా నేషనల్లో కూడా తను మెడల్ సాధించడం కానీ ఎంతో ఆదోనికి ఎంతో గర్వదగిన విషయం. అలాంటి తనను కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని మరి ఎంతోమంది పిల్లలు కూడా బయటకు వచ్చి ఇలాంటి స్పోర్ట్స్ని మనం కూడా ఎంకరేజ్ చేసి ఇంకా చాలామంది కూడా వచ్చి పార్టిసిపేట్ చేయాలని కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. అందరికీ స్పోర్ట్స్ అరినా అథ్లెటిక్స్ జోన్ వారి తరఫున నుంచి వెల్కమ్ చెప్తా ఉన్నాము. స్పోర్ట్ అనేది ఎంత ప్రైమ్ అయిపోయిందో ఈ కాలంలో అందరికీ తెలిసిందే. మాకు మనకందరికీ ఉండింది ఒకే ఒక్క స్పోర్ట్స్ ఏరియా, అది ఆర్ట్స్ కాలేజ్. బట్ స్పోర్ట్స్ యొక్క ప్రాముఖ్యత పెరిగిపోవడం వల్ల ఇటువంటి అకాడమీస్ చాలా వెలుస్తూ ఉన్నాయి. ఇంతకుముందు క్రికెట్ అకాడమీకి ఓపెనింగ్ కూడా వెళ్ళడం జరిగింది. చాలా మంచి క్రికెట్ అకాడమీ ఎస్టాబ్లిష్ చేశారు. క్రికెట్తోనే ఆగిపోతుందేమో అనుకుంటే మళ్ళా వీళ్ళు అథ్లెట్స్ టెన్నిస్ అకాడమీ కూడా ఫాదర్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మంచి శుభ పరిణామం ఆదోని స్పోర్ట్కి. ఎందుకంటే పిల్లలు ఇవాళ ప్రతి ఒక్క పేరెంట్ కూడా చదువు 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 అనే దానిపైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, నిన్న చూస్తే ఒక పిల్లోడు 2 ఇయర్స్ నుంచి ఒకే రూమ్లో ఉండి నా యొక్క లైఫ్ని నన్ను బతికే దానికి ఇవ్వడం లేదని ఆ పిల్లోడు చనిపోవడం జరిగింది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే స్వేచ్ఛ అనేది లేకపోవడం వల్ల, వాని సెల్ఫ్ థింకింగ్కి వాని సెల్ఫ్ పిల్లోనికి ఒక వాని ఇంట్రెస్ట్ని కిల్ చేయడం వల్ల ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. స్పోర్ట్ ధైర్యం ఇస్తుంది బతికేదానికి. 10 మందిలో గెలుపు ఓటమిని అంగీకరించేదానికి శక్తినిస్తుంది. కాబట్టి స్పోర్ట్ డెఫినెట్గా ప్రతి ఒక్క మానవునికి అవసరమే. హెల్త్ ఒకటే కాదు, స్పోర్ట్ నుంచి చాలా నేర్చుకుంటాం. గెలుపు ఓటమిని కూడా సమానంగా తీసుకునేది చిన్నప్పటి నుంచి కూడా మేము నేర్చుకునింది. అదే భావితరాలకి ఎక్కడో చాలా మిస్ అయిపోతూ ఉండే పరిస్థితుల్లో ఇటువంటి అకాడమీస్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఇంట్లో కొంచెం దగ్గర ఉంటే పేరెంట్స్ టక్కన తీసుకొని వచ్చి వదిలిపెట్టడము తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ప్రతి ఒక్క ఏరియాలో ఇట్లాంటివి వచ్చి చిన్న చిన్న అకాడమీస్ కనుక వెళ్ళినాయంటే డబ్బు పరంగా ఒకటే కాకోకుండా పిల్లల ఆరోగ్యాలు అయితేనేమి. ప్రతి ఒక్క పిల్లని చూస్తే అందరూ ఇప్పుడు సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు ఇంటికి వస్తే, దాని నుంచి ఉండే మాది పోతా ఉంది పిల్లలకి. కాకుండా బయటకు వచ్చి చెమట పట్టేయడం ద్వారా ఆరోగ్యము బాగుంటుంది, అట్ ద సేమ్ టైం మెంటల్ ఇంబ్యాలెన్స్ కూడా మెంటల్ బ్యాలెన్స్ కూడా బాగుంటుందని ప్రగాఢ నమ్మకం నాకు.